గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ గుడ్ మార్నింగ్ వన్ ఇప్పుడు ఎనిమిదవ తరగతి ఎనిమిది తరగతిలో మూడవ పాఠం బండారి బసవన్న ఇందులో భాషాంశాల గురించి తెలుసుకుందాం భాషను గురించి తెలుసుకుందాం కింది పట్టికను పూరించండి టేబుల్ సంధి పదము విడదీసి రాయండి సంధి పేరు ఎప్పుడైతే సంధుకు పదాలు దాన్ని విడదీయాలి సంధి పేరు రాయాలి ఉదాహరణకు క్షీరాబ్ది క్షీరాప్లెస్ అబ్ది క్షీరాబ్ది సవర్ణ దీర్ఘ సంధి రా అంటే ఆ వచ్చింది దాని పక్కకు కూడా మళ్ళీ ఆనే వచ్చింది వీటి ఏంది ఎన్నోసార్లు మీకు చెప్పడం జరిగింది ఈ ఊళ్ళకు అవి అచ్చుల పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదశంగా వస్తాయన్నమాట ఆకి ఆ పక్కకు ఆనే వస్తుంది ఈ పక్క కీనే వస్తుంది ఊ పక్కకు ఊనే వస్తుంది రు పక్కకు రు అనే వస్తుంది అనమాట సుమాంజలి సుమాప్లెస్ అంజలి భాను ఉదయం ఉదయం భాను ఉదయం అనమాట ఇంకా కవీంద్రుడు కవి ప్లస్ ఇంద్రుడు మాతృ ప్లస్ రుణం అలా ఎగ్జాంపుల్స్ అనమాట అయితే ఇంకా ఇక్కడ మొదటిది కనకాచలం కనక ప్లస్ ఆచలం కనకాచలం చూడండి అది సవర్ణ దీర్ఘసంధి కనక అంటే ఆ వస్తుంది దాని పక్క కూడా ఆనే వచ్చింది పొడమీష పొడమి ప్లస్ ఈష పొడమీష మీ చూడండి ఈ మళ్ళీ ఈ వచ్చిందంటే సవర్ణ దీర్ఘసంధి ఇక్కడ నాకు ప్లస్ ఒక నాకు ఒక కా, ఉత్వసంధి కాదు ప్లస్ ప్ ఏని కాదేని కాదు వచ్చింది చూడండి మీరు బాగా తొందరగా గుర్తుపట్టచ్చు కొండ గుర్తులాగా అలాగే అతనికి ఇచ్చాను అతనికి ప్లస్ ఇచ్చాను అతనికి ఇచ్చాను ఈ అంటే ఈ కార సంధి లేదా ఇత్వసంధి అని గుర్తుపెట్టుకోవాలి పుట్టినిల్లు పుట్టిన ప్లస్ ఇల్లు పుట్టినిల్లు ఇల్లు ఇంకా అత్వసంధి అవుతుంది ఏమిటిది ఏమిటి ప్లస్ ఇది ఏమిటిది ఇత్వ సంధి నాయనమ్మ నాయన ప్లస్ అమ్మ నాయనమ్మ మీకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది సంస్కృత సంధులు తెలుగు సంధులు అని ఉంటాయి సంధి వృద్ధి గుణసంధి విసర్గ సంధి ఇంకా మొదలైన వాటిని సంస్కృత సంధులు అంటారు అత్వసంధి ఇత్వసంధి ఉత్వసంధి వాటిని తెలుగు సంధులు అని మీరు గుర్తుపెట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్స్ అతనికిచ్చెను నాకొక కాదేని పుట్టినిల్లు నాయనమ్మ ఇట్లాంటి పదాలన్నీ తెలుగు పదాలు కాబట్టి ఇవన్నీ తెలుగు సందులను గుర్తుపెట్టుకోవాలి కింది పదాలను విడదీయండి ఉదాహరణకు రాజేంద్రుడు రాజా ప్లస్ ఇంద్రుడు రాజేంద్రుడు ఇక్కడ ఏ వచ్చింది ఆ ఊర్లకు ఏవో వాళ్ళు ఏకాదేశం అయితే వాటిని ఏమంటారు గుణాలు అంటారు అనమాట అది గుణసంధి అవుతుంది అనమాట బాగా గుర్తుపెట్టుకోండి రాజా అంటే ఆ వచ్చింది పక్కకి ఏమొచ్చింది ఈ వచ్చింది ఆ ప్లస్ ఏమైంది ఏ అయింది గమనించండి పిల్లలు రాజేంద్రుడు రాజా ప్లస్ ఇంద్రుడు రాజే అని పెట్ట రాజా ప్లస్ ఇంద్రుడు రాజేంద్రుడు అది అవుతుంది అనమాట గజేంద్రుడు గజ ప్లస్ ఇంద్రుడు గజేంద్రుడు ఆ ప్లస్ ఈ ప్లస్ ఏమైంది ఇక్కడ మళ్ళీ ఏనే అయింది ఉదాహరణ పరమేశ్వరుడు పరమ ప్లస్ ఈశ్వరుడు పరమేశ్వరుడు ఆ ప్లస్ ఈ ఈజ్ కాల్ ఏ అయింది సర్వేశ్వరుడు సర్వ ప్లస్ ఈశ్వరుడు సర్వేశ్వరుడు అదేవిధంగా ఉదాహరణ వసంతోత్సవము వసంత ప్లస్ ఉత్సవం ఓ చూడండి ఆ ప్లస్ ఊ ఊ ఇజ కొల్ట్ ఏమైంది ఓ అయింది అనమాట గంగోదకం గంగా ప్లస్ ఉదకం గంగోదకం దేవర్షి ఆర్ వచ్చింది చూడు గమనించండి దేవా ప్లస్ ఋషి దేవా ప్లస్ అర్షి అనొద్దు అక్కడ అర్థం మారిపోతుంది అనమాట దేవా ప్లస్ ఋషి దేవర్షి ఆ ప్లస్ రు ఇజ్ కొల్ట్ ఆర్ వచ్చిందనమాట మహర్షి మహా ప్లస్ ఋషి అనాలి ప్లస్ అర్షి అనొద్దు అది తప్పది అలా గుర్తుపెట్టుకోవాలి ఆర్ అన్నారు వస్తుంది పై పదాలను గమనించండి వాటిని మూడు రకాలుగా విడదీయడం జరిగింది ఏంటివంటిది ఏ ఓర్ మూడు సందర్భాల్లోనూ పూర్వస్వరం అకారం ఉన్నది చూసారా ఆలోచన పూర్వపదం అంటే ఏంది మొదటి పదం పరస్పరం స్థానంలో ఈ ఈ ఊ రూలు అట్లా అకారానికి ఈ లేకపోతే ఈ పరమైనప్పుడు ఏ వస్తుందట అలాగే అకారానికి ఊ పరమైనప్పుడు ఓ మళ్ళీ అకారానికి రూ పరమైనప్పుడు అర్ అని వస్తుందట అలాగే చూడండి అకారం అంటే ఆ లేదా ఆ ఇకారం అంటే ఈ లేదా ఈ ఉకారం అంటే ఊ లేదా ఊ అని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఏ ఓ ఆర్ లను గుణాలు అంటారు ఏమంటారు గుణాలు ఇది చాలా ఇంపార్టెంట్ ఏ ఊహాలని గుణాలు అంటారు అకారం స్థానంలో ఏవో ఆర్లు ఆదేశంగా వచ్చాయి ఇట్లా ఏర్పడిన సంధిని గుణసంధి అంటారు ఏం సంధి అంటారమ్మా గుణసంధి అంటారు ఒకసారి సూత్రం చూడండి ఈ సూత్రం టూ టైమ్స్ రాయండి అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఓ ఆళ్ళు ఆదేశంగా వస్తాయి మరొకసారి అకారం అకారం అంటేనే ఆ లేదా ఆని గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఎన్నో మనం చెప్పుకున్నాం కదా అలా అనమాట ఫర్ ఎగ్జాంపుల్స్ గజేంద్రుడు దాని విడదీసినప్పుడు ఇచ్చినప్పుడు ప్లస్ ఇంద్రుడు జా అంటే ఆనే వస్తుంది కదా అది అకారం అని మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట అలా అనమాట మహాప్లస్ ఇంద్రుడు మహేంద్రుడు మీరే రాయాలి ఇది ప్లస్ ఇంద్రుడు దేవేంద్రుడు గణ ప్లస్ ఈశుడు గణేషుడు నర ప్లస్ ఉత్తముడు నరోత్తముడు నవ ప్లస్ ఉదయం నవోదయం బ్రహ్మ ప్లస్ ఋషి బ్రహ్మర్షి చాలామంది బ్రహ్మ ప్లస్ అర్షి అంటారు అలా అర్షి రాయడం వల్ల మొత్తం అర్థం వేరే మారిపోతుంది ఎప్పుడైనా బ్రహ్మ ప్లస్ ఋషి బ్రహ్మర్షి మహాప్లస్ ఋషి మహర్షి అని గుర్తుపెట్టుకోండి ఇలా రాయాలి వీటికి మీరు సంధి సూత్రం కూడా రాయాలి నేట్ హోంవర్క్ కూడా ఇదే గుణ సంధి గురించి మీరు సూత్రం రాసి అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏ ఆదిశంగా వస్తాయి ఇది టూ టైమ్స్ రాయాలి రాసి ఈ ఉదాహరణలు రాయాలి సంధి పదం రాసి సంధి పదాలు విడదీసి సంధి పేరు రాయండి ఫర్ ఎగ్జాంపుల్స్ మహా ప్లస్ ఇంద్రుడు మహేంద్రుడు దేవా ప్లస్ ఇంద్రుడు దేవేంద్రుడు గణ ప్లస్ ఈశుడు గణేషుడు నర ప్లస్ ఉత్తముడు నరోత్తముడు నవ ప్లస్ ఉదయం నవోదయం బ్రహ్మ ప్లస్ ఋషి బ్రహ్మర్షి ఇవన్నీ గుణసంధ్య ఆ ప్లేస్ ఈ ప్లేస్ ఈ ఏమైంది ఇక్కడ ఏ అయింది అట్లనే మీరు కూడా ఇవన్నీ రాసి పెట్టాలి హోంవర్క్ బాగా చదవాలని బాగా నేర్చుకోండి రోజుకొక పేపరు చదవడం నేర్చుకోండి కఠిన పదాలు మీకు తెలియకపోతే పెద్దవాళ్ళని కూడా పక్కకు అడుగు అక్క వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ నాన్న సహకారమే హెల్ప్ తీసుకొని రీడింగ్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి పర్ఫెక్ట్గా చిన్న చిన్న పదాలు కూడా తప్పు లేకుండా రాయడం నేర్చుకోండి థ్యాంక్ యూ చిల్డ్రన్